అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులకు మరొక పెద్ద శుభార్తను అయితే తీసుకొచ్చారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి 13,000 రూపాయలను 4వ విడతగా సంక్రాంతి కానుకగా మహిళల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరి ఖాతాల్లోకి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి అనే పథకం ద్వారా బడికి పంపే తల్లుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతుంది. ఇక ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారో వారందరికీ కూడా అమ్మఒడి అనే పథకం ద్వారా ఇప్పటి వరకు 3 సార్లు అయితే డబ్బులను అయితే జమ చేయడం జరిగింది. ఇక ఈసారి రూల్స్ అన్నీ కూడా తీసేసి మనకు తప్పకుండా ప్రతి తల్లి ఖాతాకు కూడా ఈ అమ్మఒడి పథకం కింద, జగనన్న అమ్మఒడి పథకం కింద మరొకసారి 13,000 రూపాయలను జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే తల్లులు అమ్మఒడి పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే కొత్తగా మీరు మీ స్కూల్కి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏదైనా వివరాలు కావాలంటే కూడా తెలుసుకోవచ్చు. అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు, ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇవన్నీ కూడా ఎవరైతే చేసుకుంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే రాబోతుంది. ఇక మనకు ఈ 2 నెలల్లో ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ కంటే ముందే తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి పథకాన్ని విడుదల చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి మరొకసారి తల్లుల ఖాతాల్లోకి ఈ జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 13,000 రూపాయలు ఈ 4వ విడత కింద డబ్బులు జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.